ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో వరద ప్రవాహాలు గట్టి పటిష్టతను ఎప్పటికప్పుడు డ్రోన్లతో అంచనా వేయాలని అధికారులకు తెలిపారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో వరద ప్రవాహాలు గట్టి పటిష్టతను ఎప్పటికప్పుడు డ్రోన్లతో అంచనా వేయాలని అధికారులకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, సీఎం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం, ఇక వరదలకు సంబంధించి అలాగే ఏపీకి అయితే ఇంకా రానున్న రోజుల్లో కూడా వర్ష సూచన అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది కదా, మరి వివరాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోష్ని. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల మీద గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలైతే ఉత్తరాంధ్ర ప్రజలు అతలాకుతలం అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు చూసుకుంటే 13% నమోదైనట్టుగా, సెంటీగ్రేడ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండ చీరలన్నీ కూడా విరిచుకుపడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకరు మృత్యువాతి పడగా మరి కొంతమంది అయితే గాయాలు పాలైనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే భారీ వర్షాలు ఆ వరదలపై అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో ఇప్పటికే సమీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమేర తగ్గినటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి వరద ప్రభావం ఏదైతే ఉందో సాయంత్రం వరకు కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాలువల్లో, వరదల్లో ప్రవాహాలు గట్ల ప్రతిష్టని అయితే డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అయితే ఇప్పటికే అధికారులకు అయితే చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఏదైతే అంటువ్యాధులు వరద ఉధృతి తగ్గినటువంటి వాతావరణాలు ఏవైతే ఉంటాయో ఆ వాతావరణంలో అంటువ్యాధులు ప్రబలించకుండా చర్యలు తీసుకోవాలైతే పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అయితే ఇప్పటికే సీఎం అధికారులకు అయితే ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తీరం ఏదైతే ఒరిస్సియా దగ్గరలో తీరం దాటినటువంటి నేపథ్యంలో మరి 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ రానున్న 24 గంటల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో దిగువ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖ, ఉమ్మడి విశాఖకు సంబంధించి వరహానది, తాండవ, అలాగే శారదా నదులకు సంబంధించినటువంటి నదులన్నీ కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ఇప్పటికే వంగలపూడి అనిత, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఇప్పటికే ఆ ప్రాంతాలను కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అందుకే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది సంతోష్ని. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో